మేదారం మండలము మేదారంలో జరిగిన కూల్చివేత సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేజ్ కానీ ఒక పట్టణం అన్నప్పుడు అన్ని రకాలు ఉంటారు, అన్ని పార్టీలలో ఉంటారు. ఎలక్షన్ మటుకే పార్టీలను లెక్క పెట్టుకోవాలి. ఎలక్షన్ తర్వాత కక్ష సాధింపు లెక్కలు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోయినాయి. గతంలో 10 సంవత్సరాల కాలంలో మేము కానీ యాజ్ నేను ఎమ్మెల్యే కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచ్ గ్రామ పంచాయత్ మెంబర్లు కానీ ఎక్కడైనా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇంకోరికి ఎక్స్వైజెడ్ అధికారులకు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా సిద్ధం. ఇటువంటి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకొని మీరు ఈ కక్ష సాధింపు చర్యలకు మంచి పద్ధతి కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో శరవేగంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈరోజు సుల్తాన్పూర్ మెడికల్ డివైజర్తో ఈ మాదారం గ్రామం ఒకటే కాదు, మాదారం, ఒడగపల్లి, జాన్కంపేట్, సుల్తాన్పూర్, గండిగూడ, దాయార, పుడకంచి చాలామంది నడుచుకుంటా మహిళల కాడికి వెళ్ళి, యువకుల కాడికి వెళ్ళి, యువతుల కాడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. దానికి తోడుగా ఈ ప్రాంతం అంతా తాతలు ముత్తాతలతో నుంచి వచ్చిన జాగలు, వ్యవసాయ పొలాలు, కొట్టాలు, బర్ర కొట్టాలు, ఎడ్ల కొట్టాలు స్థలంలో వారు కలిగిన కాడికి ఇంత కట్టుకుంటే దానికి కంప్లైంట్ ఇచ్చి గులగొట్టడం బాధాకరం. ఇది పద్ధతులన్నీ మార్చుకోవాలి, కక్ష సాధింపులన్నీ మార్చుకోవాలి. కాబట్టి దయచేసి ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. దీన్ని నేను పునరాలోచన చేసి దీనికి తిరిగి ఈ డ్యామేజ్ రీకవరీ చేయాలని చెప్పి కోరుతాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఇది రోజువారీ పనులు చేసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉంటున్నారు, కొద్ది గొప్ప రెంట్ వస్తుంది వాళ్ళకి, ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇట్లా డ్యామేజ్ చేసి మానసికంగా ఒత్తిడి తెచ్చి మీరు ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి ఇబ్బంది జరిగినా తప్పకుండా మేము ఉన్నాం, భయపడవలసిన అవసరం లేదు. ఈ డ్యామేజ్ అయిన ఇండ్లకు నేను ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా, ఇక్కడ ఎవరెవరి ఇండ్లు డ్యామేజ్ అయినా, ఆ డ్యామేజ్ అంతా ఒక 50% నేను ఖర్చు నేను ఇస్తానంటే నేను మాటిస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నారంటే మానసికంగా ఇట్లా ఇబ్బందులు పెట్టి వారిని లొంగ తీసుకోవాలనే ఆలోచన మానుకోండి, మనస్ఫూర్తిగా కావాలి, మనస్ఫూర్తిగా పోవాలి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం అధికారులకు కానీ మన కాంగ్రెస్ నాయకులకు కానీ, దయచేసి మీరు ఇవన్నీ మానుకోవాలి. ఈ బీదవారిని కడుపు కొట్టే పని చేయకండి. ఇప్పుడిప్పుడే మన గ్రామాలు మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతూ ఉన్నది, దానికి సహకరించమని కోరుతా ఉన్నా నేను. దానికి తగిన చర్యలు మూల్యం చెల్లించక తప్పదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.